నర్సాపురం టీడీపీలో ఏం జరుగుతోంది? అధిష్టానం వద్దకొడిన తెలుగు తమ్ముళ్ళ పంచాయతీలో మాజీ ఎమ్మెల్యేకు న్యాయం దక్కేనా? నియోజకవర్గ కన్వీనర్ మార్పుపై టీడీపీ అధిష్టానం ఎందుకు నిర్ణయం తీసుకుంది? కొత్త రథసారథి పార్టీని గట్టెక్కించగలడా? ఆర్థిక కష్టాలే మాజీ ఎమ్మెల్యేకు గడ్డకాలం తెచ్చిపెట్టాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. पश्चिम गोदावरी जिला नर्सापुरम नियोजकवर्गम मोनटी वरकू तेलुगुदेशं पार्टी की कंचुकोटगा उंटे तोलुता प्रचाराज्यं आ तर्वात जनसेन पार्टीलु कलिसी तेलुगुदेशं को तीव्र नष्टानि तेच्चिपेट्टायि. इदिला उंटे 2019 लो एन्निकलु टीडीपी घोर पराभवानिकि कारणमय्यायि. दींतो ई नियोजकवर्गंलोनु वैसीपी तरपुन रंगंलोकि दिगिन मुदिनूरि प्रसादराजु विजयं साधिंचारु. अप्पटि वरकू एम्मेल्येगा उन्न बंडारु माधवनायुडु ओटमि चेंदारु. అయినప్పటికీ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని నెట్టుకుంటూ వచ్చారు. అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలిపించినా, ఆందోళనలకు పిలుపునిచ్చినా, అరెస్టులకు సైతం భయపడకుండా ప్రభుత్వంపై పోరాటాలు చేశారు. అయితే అటు మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురవడం, నర్సాపురం మున్సిపాలిటీలో 31 వార్డులకు గాను కేవలం ఒకే ఒక్క వార్డును టీడీపీ దక్కించుకుంది. దీంతో నర్సాపురంలో నాయకత్వం విఫలమైందన్న చర్చ రేకెత్తింది. అటు తర్వాత పంచాయతీ సమరంలోనూ టీడీపీ దారుణంగా దెబ్బతింది. ఆ ఎన్నికల్లో స్థానిక తెలుగు తమ్ముళ్ళు వర్గాలుగా వెళ్లిపోయి అటు జనసేనకు కొంతమంది, ఇటు వైసీపీకి మరికొంతమంది వలసలు వెళ్లారు. మరికొందరు టీడీపీలోనే ఉంటూ పరోక్షంగా సపోర్ట్ చేశారు. దీంతో ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నర్సాపురంలో మళ్లీ పుంజుకుంటుందా లేదా అనే ప్రశ్నలు ఈ పార్టీలో నాయకత్వ మార్పుకు తెరలేపాయి. తాజా అధిష్టానం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం స్థానికంగా రచ్చ చేస్తోందట. దీంతో నియోజకవర్గంలో మళ్లీ వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయట. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడును నియోజకవర్గ బాధ్యతల నుండి మార్పడానికి అధిష్టానం మరో కారణం కూడా చూపించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఆర్థికంగా అండగా ఉండలేకపోయామని పెద్దలు చెప్తున్నట్లు టాక్ వెలువడుతున్నాయి. దీంతో రాబోయే ఎన్నికలకు కూడా ఆర్థిక భరోసా ఇవ్వలేకపోవచ్చన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే ఈ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే అంశం నేపథ్యంలో ప్రధానంగా పార్టీలో సీనియర్ నాయకత్వంతో పాటు ఆర్థికంగా అండగా ఉన్న వ్యక్తి ఎవరనే దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడిందట. చివరాఖరుకు పార్టీలో సీనియర్ నేత పొత్తూరి రామరాజుకు నర్సాపురం నియోజకవర్గ పగ్గాలు అప్పగిస్తూ అధిష్టానం ప్రకటన చేసిందట. అయితే ఇప్పుడీ ప్రకటనతో నర్సాపురం తెలుగు తమ్ముళ్లలో విభేదాలు షురు అయ్యాయని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన మాధవనాయుడును తప్పించి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పుత్తూరు రామరాజుకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్థానిక క్యాడర్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోందట. అయితే అధిష్టానం నిర్ణయం వెనుక వైసీపీని ఎదుర్కొనేందుకు ఈ సామాజిక వర్గ నేతకు పట్టం కట్టిందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇది ఏ మేరకు పార్టీకి మేలు చేస్తుందన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది. దీంతో నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్న చర్చ సాగుతోందట. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా అధిష్టానం పెద్దలు నిర్ణయించడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందోనన్న చర్చ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నిర్ణయానికి స్థానికంగా ఎంత రచ్చ చేస్తుందోనని పార్టీలోని సీనియర్లు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే కేవలం ఆర్థిక ఇబ్బందుల సాకుతోనే మాధవనాయుడిని తప్పించారన్న ఆరోపణలు ఆయన అనుచరులు అభిమానులను తీవ్రంగా కలిచివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై అధిష్టానం వద్ద కూడా మాధవనాయుడు తన ఆవేదనను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరి పార్టీ కోసం కష్టపడి పనిచేసి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తుంటే తనను తొలగించడం ఏంటంటూ ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. కనీసం మాట మాత్రం కానైనా చెప్పకుండా అధిష్టాన నిర్ణయం తీసుకోవడాన్ని మాధవనాయుడు తప్పుపట్టారట. ఈ నిర్ణయంపై సీనియర్ల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో క్యాడర్ సైతం వ్యతిరేకిస్తుండటంతో సీనియర్లు మాధవనాయుడును బుజ్జగించేందుకు యత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉండడంతో నర్సాపురం ఎప్పుడు తిరిగి వస్తారోనని క్యాడర్ ఎదురుచూస్తోందట. మరోవైపు అధిష్టాన నిర్ణయంపై క్యాడర్లోనూ అసంతృప్తి నెలకొందని తెలుస్తోంది. ఇప్పటికే వర్గ విభేదాలతో అల్లాడుతున్న పార్టీ తాజా నిర్ణయం స్థానికంగా మరింత ముసలం రేపిందన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. దీనిపై మాధవనాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రస్తుతం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట. ప్రస్తుతం పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని, ఓటమి చెందిన పార్టీ జెండాను మాధవనాయుడు వీడలేదని,
అటువంటి నేతకు అధిష్టానం అన్యాయం చేస్తుందని కేడర్ భావిస్తుందట. తాజా పరిణామాల నేపథ్యంలో మాధవనాయుడు పార్టీలో ఉంటారా లేదా అనేది ప్రస్తుతం నర్సాపురంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానిక తెలుగు తమ్ముళ్ళు కొత్త రథసారథితో కలిసి వెళతారా, నర్సాపురంలో మళ్ళీ టీడీపీ పుంజుకుంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.